ముందుగా నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ 397 ఒక భారీ టార్గెట్ ని ఆఫ్ఘనిస్తాన్ ముందుంచింది. అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేసింది బట్ నో యూస్. సో నిన్నటి మ్యాచ్ గురించి అయితే, నిన్న 30 ఓవర్స్ వరకు ఇంగ్లాండ్ 160 రన్సే మటుకే స్కోర్ చేయగలరు. దాని తర్వాత లాస్ట్ 20 ఓవర్స్లో దాదాపు 230 రన్స్ వాళ్ళు స్కోర్ చేసినారు. అది కేవలం క్యాప్టెన్ ఇయన్ మార్గన్ అతను బ్రిలియంట్ ఇన్నింగ్స్ అండి. అసలు ఊహించరాని ఇన్నింగ్స్. ఎందుకంటే మార్గన్ యూజువలీ ఈజ్ అ వెరీ సింగిల్స్ టూస్ అట్లా తీసే బ్యాట్స్మెన్, ఒక మెయిన్ స్టే బ్యాట్స్మెన్ అనమాట. కానీ నిన్న ఒక కొత్త రూపం అతనిలో రికార్డు సృష్టించాడు. ఎన్నో రికార్డ్స్ అయినాయి నిన్న, 4, 6, 7 రికార్డ్స్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ద్వారా, ఇంగ్లాండ్ టీం ద్వారా అయింది. అయితే రూట్, జో రూట్ మంచి ఫామ్లో ఉన్నారు. అతను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. 88 రన్స్ 82 బాల్స్లో. ప్లస్ ఓపెనింగ్ స్టాండ్లో మీరు చూసినట్టయితే జానీ బేర్స్టో, జేసన్ రాయ్ లేని లోటు, కరెక్ట్, అతను ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 90 రన్స్ 99 బాల్స్లో స్కోర్ చేయడం జరిగింది. ఆయన ఇంకా మోయిన్ అలీ లాస్ట్లో 31 రన్స్ 9 బాల్స్లో అతను కూడా మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. అయితే ఇది పెద్ద గొప్ప రికార్డ్ యాక్చువల్లీ ఇండియా. జనరల్ గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇంగ్లాండ్ బాగా ఆడుతుంది అని. మీరు కూడా చెప్పారు ఇంగ్లాండ్ విల్ విన్. అయితే మనం 300 320 అనుకున్నాం, కానీ దిస్ ఇస్ అసలు అనుకోలేదు మనము. ఇంకోటి ఏంటంటే వరల్డ్ రికార్డ్, 16 సిక్సెస్ ఇప్పుడు ఒక వరల్డ్ రికార్డ్ అయింది, కానీ దిస్ ఇస్ 17 సిక్సెస్, కొత్త రికార్డ్ ని సృష్టించాడు. ఎగ్జాక్ట్లీ అండి, చాలా బ్రిలియంట్ ఇన్నింగ్స్. అంటే దీనికి ఏంటి అసలు, ఈ రోజు నిన్న జరిగిన మ్యాచ్ లో ఇయన్ మార్గన్ అలా పర్ఫార్మ్ చేయడానికి మెయిన్ ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటారు? యాక్చువల్లీ వాళ్ళు అంటే ఫస్ట్ 30 ఓవర్స్ మనం చూసినట్టయితే 20-30 ఓవర్స్ వరకు సింగిల్స్ టూస్ అట్లా తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రెషర్ అనేది వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకున్నారు అనమాట. ఫస్ట్ మన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ప్రెషర్ అబ్జార్బ్ చేసుకున్నారు. అయినాక వికెట్ కూడా చాలా ఈజీగా, అంటే సెకండ్ టైం ఈ వికెట్లో మాంచెస్టర్లో ఆడుతున్నారు కాబట్టి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత అది కూడా చాలా ఈజీ అయిపోయింది. బౌలర్స్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయినారు. మనం రషీద్ తోటి, నబీ, ముజీబ్ తోటి చాలా హోప్స్ ఉండే, కానీ వాళ్ళు అసలు బాల్స్ అన్నీ ఇంకా పై పైకి వేయడము, కరెక్ట్ హిట్టింగ్ జోన్లో వేయడము అట్లా జరిగింది. అటాకింగ్ వే ఆఫ్ క్రికెట్ లేకుండే. ప్లస్ మార్గన్ది కూడా రషీద్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్లోనే క్యాచ్ డ్రాప్ అయింది డీప్ మిడ్ వికెట్ మీద. అది కనుక అప్పటికి మార్గన్ 10-20 రన్స్లోనే ఉన్నాడు అంతే. అది కనుక వాళ్ళు తీసుకొని తర్వాత ప్రెషర్, ఇంకా రషీద్ ఎక్కువ ప్రెషర్ పెడితే మంచిగా అయ్యేది మ్యాచ్. కానీ ఫీల్డింగ్ చాలా ల్యాప్సెస్ జరిగినాయి, ప్లస్ బౌలింగ్ కూడా చాలా ఇన్ఎఫెక్టివ్ అనిపించింది. రెండు కారణాలు, బౌలర్స్ కూడా సరిగ్గా బౌలింగ్ లైన్ అండ్ లెంత్ వేయలేదు, ప్లస్ వికెట్ కూడా చాలా ఈజీ అవుట్ అయిపోయింది. దాంతో ఈజీగా అయిపోయింది అనమాట. ఇంగ్లాండ్ ఇంత భారీ స్కోర్ చేయడానికి అయితే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లో ఫెయిల్ కావడం అని అంటారు, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఓకే, మనం ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే 398 అనేది చాలా పెద్ద స్కోర్, బికాస్ వాళ్ళు ఇప్పటి వరకు ఏ మ్యాచ్ గెలవలేదు. అండ్ ఇది వాళ్ళకి చాలా పెద్ద టార్గెట్ కూడా. అండ్ ఎండింగ్ వరకు కూడా దే ట్రైడ్ దేర్ బెస్ట్ అనమాట. సో వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాటింగ్ యాక్చువల్లీ నిన్న కొంచెం బ్యాట్స్మెన్ కొద్దిగా ఆడినారు, కానీ అంత పెద్ద స్కోర్, ఒక ప్లేయర్ ఇప్పుడు నిన్న మార్గన్ చేసినట్టు 140-150 చేసే కెపాసిటీ వాళ్ళ ప్లేయర్స్లో కనిపించలేదు. వాళ్ళ క్యాప్టెన్ ఫస్ట్ డౌన్ వచ్చేసి నయబ్ 37 రన్స్ ఇన్ 27 బాల్స్ స్కోర్ చేసినాడు. ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేసినాడు, కానీ ఎక్కువసేపు హీ కుడెంట్ స్టే ఆన్ ద వికెట్. అయినాక రహమత్ షా 46, షాహిదీ 76, వీళ్ళందరూ అంటే వీళ్ళు రెగ్యులర్ బ్యాట్స్మెన్ కాబట్టి వన్స్ టూస్ అట్లా తీసుకుంటా ఉన్నాయి, ఒక ఎండ్ నిలబడ్డారు. కానీ 387 ఎప్పుడైతే స్కోర్ అయిందో, 397 దే వర్ టోటలీ అవుట్ ఆఫ్ ద గేమ్ అండి. మనం రషీద్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే వరల్డ్ ర్యాంకింగ్ లో బెస్ట్ బౌలర్ గా గతంలో ఒక ర్యాంక్ ఉండే, నెంబర్ వన్ ర్యాంక్ ఉండేది. కానీ ఈసారి నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే 9 ఓవర్స్ లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 110 రన్స్ ఇచ్చేసాడు. రషీద్ ఖాన్ గురించి, కంప్లీట్లీ ఆఫ్ డే అండి రషీద్ ఖాన్. అన్ఫార్చునేట్లీ ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అయితే 110 రన్స్ ఆయన బౌలింగ్లో ఈజీగా, అంటే బాల్స్ అన్ని పైన పైనకి వేస్తుంటే వాళ్ళకు హిట్టింగ్ ఈజీగా అయిపోయింది, ప్లస్ వికెట్ నుంచి కూడా ఏం హెల్ప్ దొరకలేదు. అయితే ఇది మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది యంగ్స్టర్కి. ఇది అంటే ఇదివరకు కూడా వన్డే ఇంటర్నేషనల్స్లో మీరు చూసినట్టయితే భువనేశ్వర్ కూడా ఒకసారి 107 రన్స్ వేయడం జరిగింది, ప్లస్ వేరే అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా, అంటే పెద్ద ప్లేయర్స్ కూడా అట్లా వన్ ఆఫ్ డే ఉండేసి పెద్ద రన్స్ 100 అబౌవ్ ఇచ్చినారు. అయితే నిన్న రషీద్ ఖాన్ కొంచెం చాలా అన్ఫార్చునేట్. ఆ ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లో అతను వికెట్ దొరికితే మాత్రము ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్ బౌలర్.
అయితే అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోయేసి దెన్ హీ కుడెంట్ పర్ఫామ్ వెల్. సో టోటలీ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అంటే 30 ఓవర్స్ తర్వాత దే వర్ కంప్లీట్లీ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడినారు కాబట్టి మోర్గన్ దే హ్యాడ్ నో ఛాన్స్. సో మిగతా బౌలర్స్ గురించి, మిగతా బౌలర్స్ అంటే వాళ్ళ క్యాప్టెన్ గుల్బుద్దీన్ నాయబ్ 3 వికెట్స్ తీసినాడు ఫర్ 68 రన్స్. జాద్రాన్ అతను కూడా మీడియం ఫాస్ట్ బౌలర్, అతను 3 for 85. కానీ ఓవరాల్ అంత పెనట్రేటివ్ బౌలింగ్ కాదు వీళ్ళది. అంటే ఇంగ్లాండ్కి 10 వికెట్స్ తీసుకునే అంత కెపాసిటీ లేదు వీళ్ళ టీంకి. స్పిన్నర్స్ మీద చాలా మనకు నిన్న హోప్ ఉండే ముగ్గురు స్పిన్నర్స్ మీద, కానీ ముగ్గురు కూడా దే కుడ్ నాట్ పర్ఫామ్ వెల్. బంగ్లాదేశ్ సారీ ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ వెపన్ ఏంటంటే స్పిన్, అది నిన్న పనికి రాలేదు. సో మీరు అన్నట్టు ఇంగ్లాండ్ అయితే 31 ఓవర్స్ తర్వాత గేమ్ అంతా మారిపోయింది. ఇట్స్ టోటల్లీ ఇయన్ మోర్గన్ మ్యాచ్ అయిపోయింది. yes, ఇయన్ మోర్గన్ అండ్ జో రూట్ అండ్ మోయిన్ అలీ. ఓకే, నెక్స్ట్ ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి, ఆర్చర్ 3 వికెట్స్ అండ్ ఆదిల్ రషీద్ 3 వికెట్స్, వాళ్ళ గురించి. ఆర్చర్ మంచి బౌలింగ్ చేస్తాడండి, వెరీ గుడ్ లైన్ అండ్ లెంగ్త్ ప్లస్ అటాకింగ్ బౌలింగ్ చేసినారు. ప్లస్ వుడ్ కూడా నిన్న చూసినట్టయితే షార్ట్ పిచ్ బాల్స్ వేసి బ్యాట్స్మెన్ని డిస్టర్బ్ చేసినారు. హెల్మెట్ మీద 2 సార్లు బాల్ తగిలింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్కి. అయితే అతను కూడా 2 for 40 అండ్ ప్లస్ ఆదిల్ రషీద్ 3 for 66. మోయిన్ అలీ కూడా ఒక ఐదు నుంచి బాగానే బౌలింగ్ చేసినారు. అయితే ఓవరాల్ వీళ్ళది నిన్న బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ప్లస్ ఫీల్డింగ్ మంచి డిస్ప్లే ఉండే ఇంగ్లాండ్ టీమ్ ద్వారా. కాబట్టి ఇది ఈ ఆల్ 3 కాంబినేషన్ టుగెదర్ వచ్చింది కాబట్టి నిన్న వాళ్ళు ఈజీగా అంత పెద్ద రికార్డ్ విన్నింగ్ స్కోర్ తోటి వాళ్ళు గెలవడం జరిగింది అనమాట. అయితే నిన్న 3, 6, 7 రికార్డ్స్ బ్రేక్ అయినాయండి నిన్న మీరు చూసినట్టయితే. నేను ఐ జస్ట్ ఓపెన్ దాట్. మనము అంటే నిన్న రాయ్ లేనందుకు వీ థాట్ కొంచెం ఓపెనింగ్ స్టాండ్ లో కొంచెం కష్టం, మార్గన్ కూడా ఆడాడు అని అనుకున్నాము, కానీ బ్యాక్ స్పాజమ్స్ వల్ల కానీ అవును కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది, రికార్డ్స్ వచ్చేసాయి. అవునండి అవును. అయితే నిన్న మార్గన్ టీమ్ లో ఉండడము ప్లస్ అంత బాగా బ్యాటింగ్ చేయడం ఇట్ వాజ్ రియలీ సూపర్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ అండి. అయితే 17 సిక్సెస్ అంటే ఇది ఇయర్ మార్గన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి 16 బై రోహిత్ శర్మ, ఏబి డివిలియర్స్ అండ్ క్రిస్ గేల్. అయితే 17 సిక్సెస్ ఒక మ్యాచ్లో ఓడిఐ ఇన్నింగ్స్లో దిస్ ఇస్ అ రికార్డ్. మళ్ళీ క్విక్కెస్ట్ 100 ఇన్ వరల్డ్ కప్. వరల్డ్ కప్లో క్విక్కెస్ట్ 100 అంటే ఇయన్ మోర్గన్ 57 బాల్స్లో 100 చేసినాడు. అంతకుముందు వచ్చేసి మనకు కెవిన్ ఓ బ్రయన్ మరి ఐర్లాండ్ ప్లేయర్, అతను 60 బాల్స్లో చేయడం జరిగింది. అయితే ఇప్పుడైతే టాప్ 5 స్కోర్స్ బై ఇంగ్లాండ్ క్యాప్టెన్ ఇయర్ మార్గన్ 148 రన్స్ నిన్న. అంతకుముందు ఆండ్రూ స్ట్రాస్ ఉండేనండి. అయితే ఇట్లాంటి ఎన్నో రికార్డ్స్ నిన్న బ్రేక్ అయినాయి అనమాట ఇంగ్లాండ్ అండ్ యాజ్ వెల్ అస్ మార్గన్కి పర్సనల్ లెవెల్లో కూడా. సో దిస్ వాజ్ అ బ్రిలియంట్ ఇన్నింగ్స్ నిన్న చూసుకున్నాం. సో ఇంగ్లాండ్కి అయితే ఇంకా ఫర్దర్ మ్యాచెస్లో తిరుగులేదని చెప్పుకోవచ్చు. కానీ మరి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ఫర్దర్ మ్యాచెస్లో? ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇప్పుడు అన్ని మ్యాచెస్ ఓడిపోయినారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా కష్టమే. ఇప్పుడు తక్కిన 5 మ్యాచెస్ అయినాయి, ఇంకా తక్కిన 5 మ్యాచెస్కు 5 మ్యాచెస్ గెలవడం ఇట్ ఇస్ డిఫికల్టీ. ఇండియాకి అగెయిన్స్ట్ కూడా ఉంది వాళ్ళకి నెక్స్ట్ 2-3 డేస్లో. అయితే కొద్దిగా దే ఆర్ ఇన్ టఫ్ సిచ్యువేషన్.